వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ఆత్మీయ సమ్మేళనాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను చర్చకు రానియకుండా కప్పిపుచ్చుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలను తెరపైకి తెచ్చిందని అన్నారు. ఆత్మీయ సమ్మేళనతో పార్టీ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి తొలగించుకుంటారేమో కానీ ప్రజల్లోని అసంతృప్తిని తొలగించలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారని, 2018లో రెండో పర్యాయం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ పథకం కనుమరుగైందని ఆయన ఎద్దేవా చేశారు. 8 ఏళ్లలో ఇళ్ల నిర్మాణ వ్యయం రెట్టింపు కాగా సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహాయం 5 లక్షల నుండి 3 లక్షల కుదించారని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో పాటు పిసిసి సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిణాభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండా శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపత్తి విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్ళపల్లి దుర్గయ్య, పిసిసి ఎన్ఆర్ఐసెల్ కన్వీనర్ చాంద్ పాషా, రాజేష్, లైశెట్టి విజయ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. మీరు కార్యకర్తల్లో అంటే టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉండేటటువంటి అసంతృప్తిని తగ్గించుకోగలుగుతారు, అసమ్మతి కానీ అసంతృప్తి కానీ, కానీ ప్రజల్లో నెలకొన్నటువంటి ఒక అసంతృప్తి దాన్ని మాత్రం ఏదైతుందో మీరు ప్రధానంగా నిరుపేద వర్గాలకు చెందినటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చర్చకు తీసుకుంటే రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో సమాజంలోని నిరుపేద వర్గాల వారికి అందరికీ, ఇంటి లేని వారికి అందరికీ డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పిస్తాను. 2018 తదుపరి అంటే 2018 డిసెంబర్ తదుపరి రెండో పర్యాయం అధికారికి వచ్చినాక ఈ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అటకెక్కిచ్చేసి అంటే మీకు రెండో పర్యాయం అధికారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ అసలు డబుల్ బెడ్రూమ్ పథకం అనేదే కనుమరుగైపోయింది. దాని స్థానే సొంత స్థలాలలో మీరు ఇంటి నిర్మాణం చేసుకుంటే 3 లక్షల రూపాయలు ఇస్తారు. వాస్తవంగా డబుల్ బెడ్రూమ్ పథకం ఇంటి స్థలంతో 5 లక్షల రూపాయల పథకం అని, ఇంటి స్థలం ఇక్కడ స్థలం లేదు. ఇవాళ ఈ 8 సంవత్సరాల కాలంలో నిర్మాణ వ్యయం దాదాపు రెట్టింపు అయిపోయింది. అటువంటిది ఏమైపోయింది, ఇవాళ 5 లక్షలు 3 లక్షల రూపాయలు కుదించి, సరే 3 లక్షలు కుదించి మీరు 2022-23 బడ్జెట్ ప్రతి నియోజకవర్గంలో 3000 ఇంటి నిర్మాణం అంటే 120 నియోజకవర్గాలు లెక్కించుకుంటే 3,60,000 ఇంటి ప్లస్ సీఎం డిస్క్రిషనరీ కోటా కింద 40,000 ఇంటి పెట్టుకోవాలి అంటే 3,60,000 ప్లస్ 40,000 మీరు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇండ్ల నిర్మాణం చేయటానికి కావాల్సినటువంటి 12,000 కోట్ల బడ్జెటే రాష్ట్ర శాసనసభ ఆమోదం పొంది. ఇవాళ 12,000 కోట్లు ఏదైతుందో ఒక్క ఇంటి కూడా నిర్మాణం చేయలేదు. 4 లక్షల ఇండ్ల నిర్మాణం చేయటానికి 12,000 కోట్ల బడ్జెట్ ఆమోదం పొంది ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. 2023-24 కూడా మళ్ళీ అదే 4 లక్షల ఇల్లు కడతా అని చెప్పాను, మళ్ళీ 12,000 కోట్ల బడ్జెట్ పెట్టి. ఇప్పుడు ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏది మీరు 4 లక్షల ఇండ్లకు మరి మంజూరి ప్రతిపాదన ఇస్తారు కావచ్చు, మరి పోయిన 4 లక్షల సంగతి ఏందే, అవి పోయినట్టేనా? మరి దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని మేము అమలు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇలా మొత్తం దేశానికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలుస్తుంది దళిత బంధు కార్యక్రమం అని చెప్పాను. ఏంటంటే గొప్పగా ఆర్భాటంగా ప్రచారం చేసిండ్రో అంటే వాస్తవంగా ఇలా భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవో దళితులకు గిరిజనులకు మరి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కట్టే చేయబడే విధంగా ఎస్సీ సప్లాన్ రూపొందించిన రాష్ట్రం ఏర్పడిన తదుపరి అదే ఎస్సీ సప్లాన్ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా పేరు మార్చి తను ఏదైతుందో ఆయన ఆశ్చర్యం చెప్పంటున్న దళితులను ఏ విధంగా ఆయన మోసాన్ని గురి చేస్తున్నారో ఇక్కడ గమనించాలని చెప్పంటున్నారు. కేటాయింపు చేయబడి శాసనసభ ఆమోదం పొందినటువంటి బడ్జెట్ ఖర్చు చేయలేకుంటే దాన్ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తా అని చెప్పాలి.
అంటే ఖర్చు చేయలేకపోవడం అంటే ఏంటి? అది ప్రభుత్వ అసమర్థత వైఫల్యం. బడ్జెట్ కట్టే చేసి దాన్ని ఖర్చు చేయలేకపోవటము ప్రభుత్వ అసమర్థత వైఫల్యం. అటువంటి ఖర్చు చేయలేని నిధులు ఈ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ సంబంధించినవి ధర 30,000 కోట్ల పైచిల్కి వల్ల రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి. ఆ 30,000 కోట్లకు సంబంధించి ఏదైతుందో వీళ్ళు మేధావి వర్గం బహుజన సమాజం ఏదైతుందో ప్రశ్నిస్తే దానికి ఏదైతుందో నేను దళిత బంధు అమలు చేస్తానని చెప్పని 10 లక్షల రూపాయలు అమలు చేస్తాను తెలిపేవాడు. గత సంవత్సరం 2022-23 మళ్ళీ అయ్యే నేను తెలియ 2022-23 సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 1,500 మంది దళితులకు ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెచ్చించే విధంగా బడ్జెట్లో 17,700 కోట్లకు ఆమోదం పొందిండే. బడ్జెట్లో 17,700 కోట్లకు ఆమోదం పొందింది. 2022-23 ఆర్థిక సంవత్సరం గడిచిపోయిందే. మరి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కూడా ఏదైతుందో మన ఫిబ్రవరిలో ఆమోదం పొందింది. 2022-23 సంబంధించి ఒక్క దళిత బంధు ఇలా కొప్పులీశ్వర్ గారు ఏదైతుందో వాళ్ళు ఎస్సీ శాఖకు వారు మంత్రి, ఎస్సీ వెల్ఫేర్ నేను అడుగుతున్న మంత్రి గారిని ఒక దళిత బిడ్డగా నువ్వు బడ్జెట్ ఆమోదం పొందినటువంటి యొక్క నిధులు దళిత సంక్షేమం కొరకు కేటాయింపు చేయబడి ఖర్చు చేయలేకపోవటము ఇది నీ వైఫల్యం కాదా అంటున్నాను, నీ బాధ్యత లేదా అంటున్నాను. మళ్ళీ 2023-24లో మళ్ళీ అదే 17,700 కోట్ల బడ్జెట్ మళ్ళీ అదే నియోజకవర్గాన్ని 1,500 కుటుంబాలు సేమ్ రిపీట్. మరి పాత పైసలు ఎక్కడ పోయినాయి? 17,700 కోట్లు నేను ఈశ్వర్ గారిని అడుగుతున్నాను. నేను 2022-23 సంబంధించి 17,700 కోట్లు ఏదైతుందో నువ్వు దళిత బంధు కార్యక్రమం అమలుకి ఏదైతుందో శాసనసభ ఆమోదం పొందినవు, ఆ డబ్బు ఎక్కడ పోయిందని అడుగుతున్నాను నేను. ఏ విధంగా గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఒక 12,000 కోట్లు అన్స్పెంట్ మళ్ళీ ఈ సంవత్సరం ప్రతిపాదించిండో సేమ్ దళిత బంధు కూడా నువ్వు గత సంవత్సరం అమలు చేయలేక దాన్ని కప్పిపుచ్చుకున్న విధంగా మళ్ళీ 15,000 దళిత బంధు అంటుండే. అంటే ఏ విధంగా దళిత సమాజాన్ని బహుజన సమాజాన్ని మభ్యపెడుతున్నావు గమనించాలని చెప్పండి. గిరిజన బిడ్డలకు సంబంధించి మునుగోడు ఎన్నికల సందర్భంగా స్వయంగా కేసీఆర్ గారు నోట్ అంటే చెప్పంటున్నాను. ఏ విధంగా దళితులకు దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసే అటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టడం జరుగుతుందో మీ గిరిజనులు కూడా ఏదైతుందో గిరిజన బంధు అమలు చేస్తానడే. మొన్నటి శాసనసభలో ఈ గిరిజన బంధు అంశానికి సంబంధించి మేము ప్రశ్నిస్తే సమాధానం లేదు. గిరిజనులు రాష్ట్రంలో సాగు చేసుకుంటున్నటువంటి బోడు భూములు అటవీ హక్కు చట్టం కింద మరి పట్టాలు కల్పించడం జరుగుతుందని చెప్పని 4 సంవత్సరాలు గడుస్తుందా? ఎప్పుడు శాసనసభ సమావేశం జరిగినా, ఎప్పుడు గిరిజన సమావేశం జరిగినా మంత్రి సత్యవతి రాత్రుడు ఎంత తప్ప ఇంకోటి రాదు. ఎప్పుడు అదేంటి బోడు భూముల పట్టాలు తప్ప ఇంతవరకు లేదే అంటున్నాను. వాళ్ళకు ధరణి పట్టెదర పాస్బుక్ లేదు, రైతు బంధు లేదు. వాళ్ళకు ధరణి పట్టెదర పాస్బుక్ లేదు, నీ చేతుంది కదా నేను అంటున్న పైక పోవటము కేంద్ర రాష్ట్రాన్ని వివక్ష గురి చేయటం ఎంత బాధ్యతలో ఎంత నిర్లక్ష్యమో నీ హక్కులను సాధించుకోలేకపోవడం కూడా అంతే నీ వైఫల్యము అని చెప్పంటారు. దానికి నువ్వు బాధ్యత వహించాలి. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు నీకు లేదు అంటున్నా. రేపు రాష్ట్ర ప్రజానీకం వీళ్ళ కేంద్రంలో అధికారులు రావటం ఒక అంశం, కేంద్రంలో అధికారం రావటంతో పాటుగా రాష్ట్ర ప్రయోజనాలకు కావలసినటువంటి ఒక హక్కుల సాధనకు సాధించుకోగల శక్తి ఏ పార్టీ కూడా ఆ పార్టీకి ఉంటాయని. బీజేపీ ఏదైతుందో
ఇట్స్ ఎ డిసైడెడ్ ఫ్యాక్టర్ స్వయంగా మోడీ గారు ఏదైతుందో తెలంగాణ కించపరిచే విధంగా రాష్ట్రాన్ని పార్లమెంట్ తలుపులేసి తెలంగాణ ఇచ్చిన మాట్లాడిండే మోడీ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఒక రాజకీయ పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే నేతకు ఉంటాదే అంటే అక్కడ బీజేపీకి లేదు నువ్వు రాష్ట్ర ప్రయోజనం కాపాడగలిగేటువంటి సామర్థ్యం లేని నిష్ప్రయోజకమేగా నువ్వు ఎప్పుడైతే రుజువైపోతుందో టీఆర్ఎస్ బీఆర్ఎస్ దాన్ని కూడా లేదు అని చెప్పాలి ఈనాడే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలిగేటువంటి ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ దయచేసి ఏదైతుందో కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా వాస్తవ దృక్పథంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఈ మిగిలిన 6 మాసాలను ఏదైతుందో మీరు చిత్తశుద్ధితో పని